ఖదీర్ ఎలక్ట్రానిక్స్ నారాయణ్ కేడ్, ఉమేష్ పాషా సమర్పించు రేణుకా ఎల్లమ్మ భాగవతం, గానం ఎం గోపాల్, ఏ జనార్దన్ రెడ్డి, పంతులు చెన్నయ్య, సంగీతం టి వీరబ్రహ్మం, నిర్మాతలు ఎండి వహీద్ మరియు ఎండి ఖదీర్. మొదటి భాగం మీరిప్పుడు వింటారు. పరిపాలించేటివాడను, పార్వతీదేవి ప్రియ వల్లభుడను, నా నామము శంకరుడని అందురు. పరమేశ్వరుని పట్టప్రాణిని, నా నామము పార్వతీదేవి అందరు ప్రాణేశ్వర వందనములు. ప్రాణేశ్వరి చల్లగా వర్దిల్లుము. వందనమయ్యా వందనమయ్యా.
ఆశీర్వదించు స్వామి. ప్రాణేశ్వరి చల్లగా వర్తిల్లుము, దీవించి తిని లెమ్ము ప్రాణేశ్వరి. నాదా చూడుమో నాదా బాలిక ఏడుస్తున్నది తీము స్వామి. సరే అలాగే వెళదాము పదము. పార్వతి, బాలికను చూడగా ఎంత అందముగా ఉన్నది, ఈమెను మన వెండికొండకు తీసుకొని పోయి తొట్టెలు కట్టి పేరు పెట్టుదాం పదము. అలాగే నాదా. జో పార్వతి బాల జోసుగుణ శీలా, జో పార్వతి బాల జోసుగుణ శీలా, పరిపాల జో జో కృపాల జో పలుమారు స్త్రీలంత పాట పాడగను, పలుమారు స్త్రీలంత పాట పాడగను, చెలియమరలు వీచు చూడగను జో జో. పలుమారు స్త్రీలంత పాట పాడగను, పలుమారు స్త్రీలంత పాట పాడగను, చెలియమరము వేయు చూడగను జో. పలుమారు స్త్రీలంత పాట పాడగను, పలుమారు శ్రీలంత పాట పాడగను, చందనము భూయా సుందరి మనులంత చందనము భూయా, మందయానలు ఆకు మడుపులందివ్వ జో జో. సుందరి మనులంత చందనము భూయా, సుందరి మనులంత చందనము భూయా, మందయానలు ఆకు మడుపులందివ్వ జో. సుందరి మనులంత చందనము మనులంత చందనము భూయా, మందయానలు ఆకు మడుపులందివ్వ జో.
పిట్ట రతనాల పిట్ట, రావే రావే పిట్ట రతనాల పిట్ట, లక్క గిల్లలు దేవే పిల్లను కొట్ట జో రతనాల పిట్ట, రావే రావే పిట్ట రతనాల పిట్ట, లక్క గిల్లలు దేవే పిల్లలను కొట్ట జో దేవి అని పేరు పెట్టు పెట్టుదాము. దేవి నోయమ్మ నామము రేణుకాయని ఎందురోయమ్మ, శివుడు పార్వతీదేవి నన్ను పెంచుతున్నారు. ఆహా, నేను నా జననీ జనకుల దగ్గరికి వెళ్ళేదగాక. జనక వందనమిదుగో జననీ వందనమిదుగో, జనక వందనమిదుగో జననీ వందనమిదుగో, జననీ వందనమిదుగో వందనములు చేసేదాను జననీ జనకులారా, వందనములు చేసేదాను జననీ జనకులారా,
మీరు నన్ను ఆశీర్వదించండి. ప్రేమతో మీరు నన్ను ఆశీర్వదించండి. ధరణి రామేశ్వర ధాముని దళతో రాజ్యమును పరిపాలించటి గౌతముని ఇంద్రుని కుమారుడను నా నామము జమదగ్ని మాముని అందురు. నాయనలారా, నా తండ్రి గౌతముడు మా చేనులో బంగారు మైసమ్మకు 7 జీవులను హారం పెట్టినందుకు 7 పాపములు వెంటదైనవి. ఇంటికి పెద్ద కుమారుడనైన నేను ఆ 7 పాపములను పాపుకొచ్చిన దాకా నా వివాహం చేయనని చెప్పాను. అందుకే ఆ 7 పాపములను పాపుకొనుటకై వెళ్ళుచున్నాను. వినుమో నాథ నా మనవిని వినుము నీవు. వినుమో నాథ నా మనవిని వినుము నీవు. వినుమో నాథ మనముద్దుల బిడ్డయగు మన రేణుక దేవికి. తగిన వరుని చూసి పెళ్లి చేసినా బాగుండును కదా రాణేశ్వరి. సరే సరే ఇంటి సంతోషమాయనాదు మదికి. సరే సరే ఇంటి సంతోషమాయనాదు మదికి. సరే సరే ఇంటి సంతోషమాయనాదు మదికి. సరే సరే ఇంటి
చల్లగా వడ్డిలము తల్లి, అమ్మా రేణుకాదేవి, నీకు పెళ్లి ఈడు వచ్చినది. తగిన పురుషుని చూసి పెళ్లి చేయవలెనని అనుకొనుచున్నాము. నీ కోరిక ఏమిటో తెలుపము తల్లి. కోరికనా? అమ్మయ్యా, నేనొక్క శపథము చేసేదాను వినుడి మీరలో. శపథము చేసేదాను వినుడి మీరలో. అమ్మయ్యా, నేను ఒక శపథము చేసేదాను వినుడి మీరలో. దానిని గెలిచిన వారిని పరిణయ మాడేదాను. అమ్మయ్యా, నేను ఒక శపథము చేసేదాను వినుడి మీరలో. శపథము చేసేదాను వినుడి మీరలో. తల్లిదండ్రులారా, మన రాజ్యసభలో గరుడ స్తంభమునకు 7-7-14 యోజనముల మీద గంట కట్టి ఆ గంటను ఎవ్వరు ఎగిరి కొట్టెదరో వారిని వివాహమాడెదను. ఇదే నా శపథం. సరే తల్లి, అలాగే మంచిది. నేను పత్రికలు రాజ్య రాజ్యాములకు పంపేదను. ఒరే మంత్రి, ఇటు రమ్ము. నమస్కారములు మహారాజా. రండిరా మంత్రి, మనము తొందరగా పోవుదాము. 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 అతి పోదాం పదరా. రేణుకాదేవి స్వయంవరం ఉన్నదట, దానిని గెలిచి పెళ్లి చేసుకొని వస్తాం. పదండిరా. మంచిది మహారాజా, కానీ మనం ఎగురుతామో లేదో. ఒరే, నీవు ఉన్నంత వరకు నాకేమి భయం లేదు. అది కాదు మహారాజా, రాజ్యసభలో ఇంతమంది రాజులు ఓడిపోయి కూర్చున్నారు కదా. నీకేమి భయం లేదు, పదమురా పోదాము. సంతోషమాయే ఎగిరి గంటను కొట్టెదను.
హే రేణుకాదేవి, నేను కింద పడితే 7 మేళ్లపై నుండి నవ్వుచున్నావా? నిన్ను ఎవడు చేసుకుంటాడో చూస్తానే. ఏ మాయను పరమేశ్వరి, ప్రాణేశ్వర ఏమి చెప్పుదు నా ఓడిపోయినారు. ఇంకెవరు గెలుతురో కదా? చూడుము చెలియా.